యేసుక్రీస్తు దేవుడు కాదు, మనిషి కుమారుడు మాత్రమే. సృష్టి పుట్టకముందు లేదా ఈ సృష్టిలోకి ఆయన, అంటే మొదటి రాకడలో తల్లి గర్భంలోనికి కన్యమరియ గర్భాన మనిషిగా మానవునిగా ఈ భూమి మీద పుట్టకముందు దేవుడు, కానీ ఇప్పుడు దేవుడు కాడు. ఆలోచన చేద్దాం. యెషయాగ్రంథం 42:5 నుంచి చదువుదాం అండి. యెషయాగ్రంథం 42, నేరుగా 8 చదువుదాం అండి, సమయం లేదు కాబట్టి. నేరుగా 8 చదువుదాం. యెహోవాను నేనే, ఇదే నా నామం, మరి ఎవనికి నీ నా మహిమను నేను ఇచ్చువాడను, నేనెవ్వరికి నా మహిమనివ్వను. జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. అలాగే అదే యెషయాగ్రంథం 43, 10వచనం నుంచి చదువుదాం. 43 యెషయాగ్రంథం 10వచనం నుంచి, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయన్ని అని గ్రహించినట్లు మీరును, నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. ఏమన్నాడండి అక్కడ? నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నాకు తర్వాత ఏ దేవుడును ఉండడు. ఈ మాట సాక్షాత్తు దేవుడు చెబుతున్నప్పుడు, ఒకవేళ యెహోవా తర్వాత యేసుక్రీస్తును మనం దేవుడంటే, నా తర్వాత ఏ దేవుడును ఉండడు అన్న యెహోవా దేవుని మాట తప్పవుతుంది కదా. అసలు ఈ మాట అన్న తర్వాత మరొకరిని దేవుడు అనొచ్చా అనడానికి వీల్లేదు. ఎందుకంటే బైబిల్లో అనేక సందర్భాల్లో క్రొత్త నిబంధనలో మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు, మీరు చదివారు ఆల్రెడీ ఆ వచనాలన్నీ, నేను చూపించాల్సిన అవసరం లేదు. మనిషి కుమారుడు అనే వచనాలు ఉన్నాయి గనక ఆయన ఏమంటాడంటే, సృష్టిలోనికి యేసుక్రీస్తు కన్యమరియ గర్భం ద్వారా వచ్చిన తర్వాత, మానవ అవతారం నరావతారం ఎత్తిన తర్వాత, మనిషి కుమారుడిగా వచ్చిన తర్వాత ఆయన మనిషి కుమారుడే తప్ప దేవుడు కాడు. లేకపోతే దేవుడని రాయించాలి, కానీ మనిషి కుమారుడని ఎందుకు రాయించాడు? ఇదో పెద్ద ప్రశ్న. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సాతాను ఎవరు? ఒక ప్రధాన దూత ఒకనాడు, ఆ తర్వాత గెంటి వేయబడి దురాత్మగా మారిపోయింది. అది ఒక ఆత్మ, కానీ ఎందుకో బైబిల్లో చాలా చోట్ల సర్పము అని చెప్పాడు. అనేక చోట్ల దాని పేరు ఏం రాయబడింది? సర్పము, 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 సర్పం. సాతాను సర్పమా? నా ప్రశ్న, సాతాను సర్పమా? మరి ఎందుకు రాశాడు? ఈ ప్రపంచానికి దాని క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయ్యింది సర్పముతోనే. మొట్టమొదటి దాని పాత్ర ఏది? ఈ భూమి మీద, ఈ భూమి మీద. సర్పము అనేది ఏమి? సాతాను కాదు, పాము. యెహోవాదిని ఎందుకు సర్పం, 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 సర్పం అన్నాడు? అది ఆ క్యారెక్టర్తోనే ఈ భూమి మీద ప్రధానమైన పాత్ర పోషించింది. మొట్టమొదట ఈ ప్రపంచాన్ని తల్లకిందులు చేసింది, కనుక దానికి ఆ పేరు స్థిరమైపోయింది. యేసుక్రీస్తుకి మనుష్య కుమారుడు అనే పేరు ఎందుకు వచ్చింది తెలుసా? దేవుడు ప్రప్రథమంగా ఆయన ఈ భూమి మీద ఇంట్రడ్యూస్ అయిన క్యారెక్టర్ పేరు అది, మనుష్య కుమారుడు. అంటే ఈ భూమి మీద యేసుక్రీస్తుకి ఇవ్వబడిన పాత్ర ఒక మనుష్యుని పాత్ర. యేసుక్రీస్తు ఆ పాత్రలోనికి రానంత వరకు ఆయన ఏంటో తెలుసా అండి? చూస్తారా? ఒకసారి చూడండి, ఆయన ఏంటో చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6 నుంచి, పరలోకములో ఉన్నప్పుడు ఆయన ఏంటి అని చెప్తున్నాడు. ఆయన దేవుని స్వరూపము కలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట. ఆయనకున్న స్టేటస్ ఏంటంటే దేవునితో సమానం, దేవునితో సమానం, దేవునితో సమానం. చాలా మందికి ఇది గిట్టడం లేదు, అర్థం కావట్లేదు, లేదా అంగీకరించడానికి ఇష్టపడడం లేదు. దేవునితో యేసుక్రీస్తు సమానంగా ఉండడం ఏంటి? ఆయన ఉన్నాడు, దేవుడు తనతో సమానంగా ఉంచాడు, నీకేంటి ప్రాబ్లం? దేవుడు తనతో సమానంగా ఉంచాడు. రీ కొడుకుని తనతో సమానం చేస్తాడు, అవసరం తనకంటే గొప్పవాడిని కూడా చేస్తాడు, నీకేంటి ప్రాబ్లం? పరలోకమందున్న దేవుడు తన కుమారుణ్ణి తనతో సమానం చేశాడు. సమానం చేసి అంటే అవే శక్తుల్నిచ్చాడు, అవే అధికారాలనిచ్చాడు, అదే హోదానిచ్చాడు, అదే మహిమనిచ్చాడు, తనతో సమానం చేశాడు. అంటే సృష్టిలోనికి రాకముందు యేసుక్రీస్తు స్థాయి ఏంటి? దేవునితో సమానం. సమానం అంటే ఎక్కువ తక్కువ లేము లేవు, సమానం, సమానం. పరలోకమందున్న దేవుని సింహాసనం అది, ఆ సింహాసనం మీద దేవునితో సమానం, సమానమైన హోదా. దానిని విడిచిపెట్టకూడని భాగ్యం అని అక్కడే అంటిపెట్టుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా, పోలిక అంటే ఆ రూపాన్ని సంతరించుకున్నాడు, ఆ పాత్రలో ప్రవేశించాడు. దేవునితో సమానంగా, దేవునిగా ఉన్న ఆయన మానవ పాత్రలోకి ప్రవేశించాడు. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తానే ఖాళీ వ్యక్తిగా, అంటే
పరలోకములు దేవునితో సమానంగా ఉండడం అంటే ఏ శక్తులు ఉంటే ఏ అధికారం ఉంటే ఏ మహిమ ఉంటే ఏ హోదా ఉంటే దేవునితో సమానమో వాటన్నిటిని విడిచిపెట్టి పాత్రలో ప్రవేశించాడు. అది 33.5 సంవత్సరాల పాత్ర. ఆ పాత్రలో ఒక మానవ ఆకారంలో మానవునిగా మనుష్య కుమారునిగా మనుష్యుని కుమారునిగా ఈ భూమి మీద దేవుని కోసం ఎలా బ్రతకాలో ఆ పాత్ర ద్వారా యావత్ ప్రపంచానికి ఒక మాదిరి చూపించాలి గనక. యోహాను సువార్త 17వ అధ్యాయము దేవుడు అనడానికి ప్రధానమైన ప్రముఖమైన కారణం సృష్టి. సృష్టిని చేసిన వాడు దేవుడవుతాడు. ఫస్ట్ రీజన్ లేదా ఫస్ట్ లక్షణం, ఫస్ట్ క్యారెక్టర్, దేవుడికి ఉండాల్సిన క్యారెక్టర్లో మొదటిదేంటి? పలానా ఆయన దేవుడు అనడానికి ఉండవలసినటువంటి అర్హత ఏంటి? మొదటిది సృష్టిని కలిగించిన వాడై ఉండాలి. తండ్రి అయిన దేవుడు సృష్టిని కలిగించిన వాడు, సృష్టికర్త దేవుడు అని అందరూ ఒప్పుకుంటున్నారు కాబట్టి అక్కడ ప్రాబ్లం లేదు. కానీ యేసుక్రీస్తును దేవుడు అని ఒప్పుకోవడానికి ఆయన ఏమైనా సృష్టిని జరిగించాడా? కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనం. చాలామంది అండి సృష్టి అంటే యెహోవా దేవుడు మాత్రమే చేశాడనే కోణంలో ఉన్నారండి. ఆయన మాట సెలవిచ్చాడట, వెలుగు కలుగుగాక అన్నాడు. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం అయిందట. దాని ప్రకారం ఎలా అయింది అంటే ఆయన ఆజ్ఞాపించగానే అది. ఆయన ఆజ్ఞాపించాడు, ఆజ్ఞిచ్చాడు. ఆయన ఆజ్ఞ ఇవ్వగానే ఆ కార్యము స్థిరపరచబడింది. అంటే చేసిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఆజ్ఞాపించగానే అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఆజ్ఞాపిస్తున్నది ఈయన, ఆ ఆజ్ఞ ప్రకారం కార్యం చేస్తున్నది మరొక ఆయన. ఎవరండి ఆయన? సామెతల గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనం నుంచి 30 నుంచి చదువుదాం. 30వ వచనం. నేను ఎవరి గురి ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? ఎవరు? నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై. యేసుక్రీస్తు ప్రధాన శిల్పి, ప్రధాన శిల్పి, ప్రధాన శిల్పి. శిల్పి అని ఎవరిని అంటారు? ఒక మామూలు రాయిగా ఉన్నదానికి ఆకారం ఇచ్చేవాడిని మాత్రమే శిల్పి అంటారు. ప్రధాన శిల్పి అంటే ఆయన దగ్గరుండి ఆయన చేస్తూ పనిని చేయిస్తాడనమాట. ప్రధాన శిల్పి. ఆజ్ఞిచ్చింది తండ్రి అయిన దేవుడు, దానిని సిద్ధపరిచేది స్థిరపరిచేది ఎవరు? ప్రధాన శిల్పి. ప్రధాన శిల్పి అంటే సృష్టి కార్యములో తండ్రి అయిన దేవునితో పాటు కుమారుడు కూడా ఉన్నాడా? ఈయన ఎవరన్నమాట? యేసుక్రీస్తు సృష్టికర్త, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మ కూడా సృష్టి కార్యములో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. గనుక తండ్రి అయిన దేవునితో పాటు ఎందుకు యేసుక్రీస్తు సమానమయ్యాడు అంటే తండ్రి అయిన దేవునితో పాటు యేసుక్రీస్తు కూడా సృష్టిని చేశాడు, కలుగజేశాడు. కలుగజేశాడు